మహాఘనుడవును మహోన్నతుడు నయనమ్మ ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమోన్నత కృపను బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నావు నాయన. మా దేవ, మా ప్రభువ, మీ ఉచితమైన కృప ద్వారా అయోగ్యుడునైన నన్ను ఈ దినం వరకు బ్రతికించారు, మీకు స్తోత్రాలు నాయన. మీరు వాక్య ప్రకటన కొరకు తెరిచిన ఈ మార్గమును బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ నీ కృప టీవీ ద్వారా ప్రభు నీ వాక్యమును అనేకులకు అందించుటకు మీరు చూపుతున్న కృపకై స్తోత్రాలు. కృపగలన తండ్రి, యెహోవా ఈరే ప్రార్థన మందిర సందేశములను మా దేవా మీరు 2015 ఆగస్టు 14 నుండి ప్రభు కొనసాగిస్తూ తండ్రి అనేకులకు మీ వాక్యము అందించడకు చేసినటువంటి ఈ ఏర్పాట్లన్నిటికై మీకు స్తోత్రాలు. మేము కేవలం మీ వైపు మాత్రమే చూస్తూ ఈ పరిచర్యలో ప్రభు కొనసాగుతూ ఉంటుండగా మీరు మాతో ఉండి ప్రభు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకై మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభు ఈ ఛానల్ను అలాగే వాక్యం వినుచున్న వేలాది మంది ప్రజలను మీరు ఆశీర్వదించండి. ఎన్నికలేని నన్ను ఇంతవరకు బ్రతికించినందుకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం ఆది అంతం మీరే నడిపించండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. ఏ దివ్యనామందు అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. నీ వలన భూలోక జనములన్నయు ఆశీర్వదింపబడును. సబ్టాపిక్: యాకోబు దేవుడు తనతో మాట్లాడిన స్థలమును మరువనివాడు. ఈ నీ వలన భూలోక జనములన్నీ ఆశీర్వదింపబడును అనే శీర్షికలో యాకోబు భక్తుని యొక్క జీవిత విశేషాలు 26 అంశములు దేవుడు నాకు బయలుపరిచారు. ఇప్పటికీ 23 అంశములను మనము వాక్యాధారముగా పరిశీలించాం. వారిని మన జీవితంలోనికి ఆహ్వానించాలి అనేటటువంటిది ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు 24 అంశమును గురించి మనము వాక్యాధారముగా దాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ 24 అంశము ఏమిటి అని అంటే, యాకోబు దేవుడు తనతో మాట్లాడిన స్థలమును మరువని వాడు. ఆదికాండం 35 అధ్యాయము 15 వచనం. ఈ వచన భాగము సంపూర్ణముగా మనం చూసినప్పుడు తనతో దేవుడు మాట్లాడిన స్థలమునకు యాకోబు బేతేలును పేరు పెట్టెను అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. ఏం చూస్తున్నావు అబ్బాయి అని అడిగినప్పుడు, నీ వలన భూలోక జనములన్నీ ఆశీర్వదింపబడును అనే అంశాన్ని చూస్తున్నామండి అని చెప్తున్నారు. కానీ ఇదే శీర్షికలో 26 అంశములను దేవుడు నాకు బయలుపరిచారు. 1.5 సంవత్సరములుగా సుమారుగా ఈ అంశములన్నింటినీ ఒకదాని తరువాత ఒకటి మరి ఈ టీవీ రూపమున మీతో మాట్లాడడానికి ప్రభు చూపిన కృపకై వందనాలు. నీ వలన భూలోక జనములన్నీ ఆశీర్వదింపబడును అనే అంశంలో అనేక విషయాలు ఉన్నవి అనే విషయము అనేకులకు అర్థమవుతున్నట్లుగా నేను గ్రహిస్తున్నాను. ఎందుకనంటే ఈ స్థలములో
నీ వలన భూలోక జనములన్నయూ ఆశీర్వదింపబడును అనుటలో అది దేవుడు యాకోబునకు ఇచ్చినటువంటి ప్రత్యేకత. ఆయనకు దేవుడు ప్రత్యక్షమై ఆయన నీ వలన భూలోక జనములన్నయు ఆశీర్వదింపబడును అనే వచన భాగము అది మనకు ఈనాడు ఈ తరములో ఈ సమయంలో మనకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదము రావడానికి యాకోబే కారకుడు అయినటువంటి విషయము ఉన్నది గనుక దానికి నీ వలన భూలోక జన్మలన్నీ ఆశీర్వదింపబడును అని టైటిల్ ఇవ్వబడింది. అయితే అది చూడగానే అదే అంశం అని అనుకుంటున్నారు చాలామంది. దయతో ఈ విషయాన్ని గమనించవలసిందిగా నేను శ్రోతలైనటువంటి మీ అందరికీ ప్రభునామను మనవి చేస్తున్నాను. ఇదే టైటిల్లో 26 అంశములను దేవుడు నాకు బయలుపరిచాడు. ఇప్పుడు 23 అంశములు ముందుగానే మరి వెలువరించడం జరిగింది. ఇప్పుడు 24వ అంశం ఏమిటి అని అంటే దేవుడు తనతో మాట్లాడిన స్థలమును యాకోబు మరువలేదు అనే విషయాన్ని మనం చూడబోతు ఉన్నాం. ప్రియులారా, రోమాపత్రిక 2:11 వచనం ప్రకారము పక్షపాతము లేని దేవుడు అని మనం చూస్తున్నాం. దేవునికి పక్షపాతం లేదు. కనుక 1 తిమోతి 1:13 ప్రకారము అవిశ్వాసి అయినటువంటి సౌలును పౌలుగా మార్చాడు. 1 తిమోతి 2:7 ప్రకారము తనకు సాక్షిగా ఉండటకై అపోస్తలుని గాను విశ్వాస సత్య విషయములో అన్యజనులకు బోధకుని గాను నియమించిన దేవుడు మత్తయి సువార్త 11:28-30 ప్రకారము ప్రయాసపడి భారం మోసుకుని చెన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, ఏలయనగా నా కాడి సుడువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. యోహాను 6:37 నా యొద్దకు వచ్చువానని నేను ఎంతమాత్రమును త్రోసివేయను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు చేర్చుకొనడు? కనుక ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశములు సౌలుగానున్న పౌలును మార్చి తన సేవకునిగా అంగీకరించిన దేవుడు ఈనాడు నీవు నేను కూడా ఒకవేళ ఆయనకు ఆయాసకరమైన జీవితము జీవిస్తూ ఉండినప్పటికీ ఆయన అపారమైన కృప ద్వారా సౌలును కనికరించి పౌలుగా మార్చిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన సౌరూప్యతలోనికి మార్చి ఆయన నిత్య జీవమును మనకు అనుగ్రహించి తన నిత్యరాజ్యములో చేర్చుకోవడానికి ఆయన కృప చూపే తండ్రి అని మనం నిశ్చయముగా ఎరుగుదుము. కనుక రోమాపత్రిక 3:20-24 మనమెల్లరము క్రియల మూలముగా కాక విశ్వాసమును బట్టి క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము అని వాక్య భాగము మనతో సెలవిస్తూ ఉంది. అనగా ఎవడైనను సరే భూలోకములో నీతిమంతుడుగా జీవించాలి అని అంటే తన యొక్క నీతిని బట్టి, తన యొక్క నీతి కార్యములను బట్టి లేక ధర్మ కార్యములను బట్టి అతడు నీతిమంతుడిని తీర్చబడడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఎలాగూ అంటే భూలోకములో ప్రజలందరూ
పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే వారిలో కొందరు యేసు ప్రభు ఆద్యంతములో లేని దేవుడని, సమస్త సృష్టికి ఆయనే ఆధారభూతుడని, ఆయనే మానవ రూపి భూలోకమునకు వచ్చి పాతి మరణించవలసిన స్థానమును ఆయనే తీసుకొని దుర్మార్గునికి బదులుగా ఆయనే తన ప్రాణములు వడ్డాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ప్రియులారా, ఈ సత్యాన్ని భూలోకములో ఎవరైతే విశ్వాస సహితంగా అంగీకరిస్తూ ఉన్నారో వారందరూ నీతిమంతులే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కారణం ఏంటి అని అంటే, మన సొంత క్రియలను బట్టి మనము నీతిమంతులముగా తీర్చబడము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఎలాగ తీర్చబడతావు నీతిమంతునిగా అంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తన కొరకు మరణించి 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచినట్లుగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచే ప్రతి వ్యక్తిని అతడు ఎంత పాపైనను ఆ విశ్వాసమును బట్టి నీతివంతుడుగా తీర్చుటకు ప్రభువే పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చాడు. వాక్య ప్రకారమే అనగా లేఖనముల ప్రకారమే ఆయన పరలోకమును విడిచి భూలోకముకు రావడం జరిగింది. లేఖనముల ప్రకారమే ఆయన మరణించడం జరిగింది. లేఖనముల ప్రకారమే ఆయన తిరిగి లేవడం కూడా జరిగింది. ప్రియులారా, కనుక విశ్వాస సహితముగా ఎవరైతే యేసు ప్రభువును నమ్ముతారో వారే దేవుని యందు విశ్వాసం ఉంచిన పరిశుద్ధులని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఆదికాండం 35:1-3 దేవుడు యాకోబుతో ఏమన్నాడంటే, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుము. కనబడిన దేవునికి, ప్రియులారా, దేవుడు తన భక్తులకు కనబడేటటువంటి వ్యక్తి. ఈ విషయాన్ని మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. అక్కడ బలిపీఠమును కట్టుము అని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధనున్న వారందరితోనూ, మీ యుద్ధనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడై ఉండిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టెదను అని చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఆదికాండం 35:6 యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూసునకు అనగా బేతేలునకు వచ్చిరి అని వ్రాయబడం. ప్రియులారా, యాకోబు ఒంటరి వాడి తన మామ యొద్దకు వెళ్ళుచున్న సమయంలో ఆయన ఒక స్థలములో చీకటి పడగా ఒక స్థలమునందు ఒక రాయిని తలగడగా ఉంచుకొని నిద్రించిన సమయంలో దేవుడు ఆయనకు దర్శనమిచ్చాడు. ఏమిటా దర్శనం అంటే, ఒక నిచ్చెన ఒకటి దాని యొక్క క్రింది భాగం భూమిని తాకుతూ ఉండగా 2వ కొన ఆకాశమును అంటుకొని ఉన్నది. అయితే దేవదూతలు దాని మీదుగా ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లుగా ఆయన చూచాడు స్వప్నములో. ఆయన అనుకున్నాడు, ఇది పరలోక రాజ్యపు గవిని అన్నాడు. ఆయన పరలోక రాజ్యపు గవిని ఇదే అని ఆ స్థలములో ఆయన ఒక రాతి మీద నూనె పోసి దానిని అభిషేకించి ఆయన దేవునికి మొక్కుబడి చేశాడు. నేను క్షేమముగా వెళ్ళి తిరిగి వచ్చినట్లయితే
ఈ స్థలములో నీకు ఒక బలిపీఠమును కడతాను అని ఒప్పందపడ్డాడు. అక్కడ ఎవరు అన్యులు ఎవరు లేరు, దేవుడు తానే ఇద్దరే. దేవుని సన్నిధిలో తనొక్కడే ఈ ప్రమాణం చేశాడు. అయితే ప్రియులారా, అప్పుడు ఒక్కడే చేశాడు, ఇప్పుడైతే దేవుడు అంటున్నాడు నీవు ఒంటరిగా వెళుతున్నప్పుడు ఏ ఎక్కడైతే ప్రమాణము చేశావో అక్కడికి నీవు తిరిగి వెళ్ళి నాకు ఒక బలిపీఠమును కట్టుము అని సెలవేయగా, ఆయన ఒక్కడే కాదు, ఇప్పుడు తనతో కూడా అనేకులు ఉన్నారు. ఇద్దరు భార్యలు, 11 మంది పిల్లలు, పరివారము, కాల్బలము, ఎంతో ఉన్నది. ప్రియులారా, ఈ విషయము మనము జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే మనము సాధారణంగా ఒక శ్రమలో ఉన్నప్పుడు మనం దేవునికి ప్రార్థించడం మనకు అలవాటే. ఒప్పందాలు పడుతూ ఉంటాం దేవునితో. ఆయన మనకు సహాయకుడిగా ఉండి నీ సమస్య నుండి నీకు విడుదల ఇచ్చినప్పుడు చూచారా, మరలా ఆ విషయము నీ జ్ఞప్తిలోనికి కూడా రానటువంటి సందర్భాలు నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో ఉండి ఉండవచ్చును. అయితే యాకోబును చూసినప్పుడు ఆయన ఒంటరిగా వెళ్ళేటప్పుడు చేసిన ప్రమాణము సుమారు 20 సంవత్సరముల తరువాత అతడు ఒంటరి వాడుగా తిరిగి రావడం లేదు, కానీ ఇప్పుడు గొప్ప పరివారంతో వస్తున్నాడు. 2 భార్యలు, 11 మంది పిల్లలు, ఆ తరువాత పనివారు, ఒంటెలు, ఎన్నో రకములైనటువంటి ఆస్తిని కూడా సమకూర్చుకొని తన జీవితంలో ఎవరినూ లెక్క చేయనటువంటి స్థితిలో వెళ్ళినటువంటి యాకోబు, ఇప్పుడు ఆయన చిన్న గొప్ప సంపన్నునిగా కాల్బం కావలసినటువంటి పరివారమును కలిగిన వానిగా ఆయన తిరిగి వస్తూ ఎందుకు వస్తున్నాడు అనంటే తనతో మాట్లాడిన దేవుడు. ఎవరు మాట్లాడాడు? ఆదికాండము 28వ అధ్యాయం 13, 15, 18, 19 వచనముల ప్రకారము, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహామునకు దేవుడను, ఇస్సాకునకు దేవుడను అయినటువంటి యెహోవాను, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పిన నెరవేర్చు వరకు నిన్ను విడువను అన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం! తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే బేతేలు మొదట ఆ ఊరి పేరు లూజు. ఆదికాండం 35వ అధ్యాయం 15వ వచనము, తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అను పేరు పెట్టెను. ఆదికాండం 31వ అధ్యాయం 38, 41వ వచన భాగాల్లో, యాకోబు తన మామయైన లాబానును, ఈ 20 ఏళ్ళు నేను నీ యొద్ద ఉంటిని, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళుంటిని అంటున్నాడు. ప్రియులారా చూడండి, 20 ఏళ్ల క్రితము తను ఒంటరిగా ఉన్నవాడు నేడు తనకు భార్యలు, పిల్లలు, గొర్రెలు, మేకలు, పాడి పశువులు, ఒంటెలు, ఎంతో సంపన్నుడిగా తిరిగి వస్తున్నాడు. ప్రియులారా, చాలామంది తమ ఆపదలలో మురుక్కినటువంటి మురుక్కుబళ్ళను వెంటనే మర్చిపోతూ ఉంటారు. అలాగే క్రైస్తవుల్లో కూడా చాలామంది
వారి ఆపదల్లో దేవునితో మొక్కుబడి చేస్తారు. కనికరము కలిగిన దేవుడు తన సమస్యకు సమాధానం ఇచ్చి ఆశీర్వదించగా ఆ విషయమని సంపూర్ణముగా మర్చిపోతారు. సహోదరుడా, నీవెవరైనా సరే, యాకోబు ఒంటరి వాడై విడుచున్నప్పుడు దేవుడాయన్ను సంధించి, నేను నీ తాత అయినటువంటి అబ్రహామునకు దేవుడును, నీ తండ్రి అయినటువంటి ఇస్సాకునకు దేవుడును, నీకు కూడా నేను దేవుడిగా ఉండి నేను నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను ఆశీర్వదించి తిరిగి ఈ స్థలానికి నేను తీసుకుని వస్తానని మాట ఇచ్చిన దేవుడు అంటున్నాడు. నీవు వెళ్ళి ఏ స్థలమందు నీవు నూనె పోసి నువ్వు ప్రార్థన చేసావో అక్కడ నాకు ఒక బలిపీఠమును కట్టమన్నప్పుడు యాకోబు అంటున్నాడు పనివాడితో, ఇదిగో మీరందరూ మీ వద్ద ఉన్నటువంటి ఆ విగ్రహములను పారవేయండి అంటున్నాడు. నేను ఆపదలో ఉన్నప్పుడు నాతో మాట్లాడి నన్ను ఆశీర్వదించిన దేవునికి నేను మొక్కుబడి చేయాలి. నేను ఆ స్థలములోనికి వెళ్ళి దేవునికి నేను ఆ స్థలములో బలిపీఠమును కట్టి ఆయన నేను ప్రార్థించవలసిన అవసరత ఉన్నది అంటున్నాడు. వర్తమానమును వినుచున్న సహోదరుడా, నీవెవరైనా కావచ్చును, కానీ నీవు క్రైస్తవుడవైనా కాకపోయినా, దేవుడనేవాడు నీకు తెలిసినా తెలియకపోయినా, నీ ఆపదలో నీవు ఆయనతో అయ్యా నాకు సహాయపడు, నేను నీకు ఇలాగ మొక్కుబడి చేసుకుంటున్నాను అని చెప్పి దీనుడివై కన్నీరు విడిచినప్పుడు కృపగలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు తోడుగా ఉండి దిక్కులేని నిన్ను, ఎన్నిక లేని నిన్ను పెంట కుప్పలో నుండి వెలుపులకి తీసిన దేవుడు, నీ యొక్క ఔన్నత్య స్థితికి నీవు చేరిన తరువాత నీ హృదయంలో జ్ఞాపకం ఉన్నాడా? లేకపోయినట్లయితే నీ యొక్క కృతజ్ఞతా స్థితిని నీవు గమనించి భార హృదయముతో కన్నీటితో దేవుని వద్దకు తిరిగి వచ్చి, ప్రభువా, నేను నీవు చేసిన మేలును మరచినటువంటి వాడను, కృతజ్ఞుడను, నిన్ను తండ్రి అనటానికి కూడా నాకు యోగ్యత లేదు, క్షమించు ప్రభువా అని తిరిగి దేవుని వద్దకు నీవు రాగలిగినట్లయితే, నీవు ఒకవేళ ఇప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఒకనాడు కూటికి లేని నిన్ను, ఒకనాడు ఆరోగ్యము లేని నిన్ను, ఒకనాడు ఏ పని తెలియనటువంటి నిన్ను ఇంకా ఒక మాట మాట్లాడాలి అంటే దుమ్ములో నుండి నిన్ను పైకి తీసిన స్థితిలో నుండి దేవుడు నిన్ను నేడున్న స్థితిలోనికి తీసుకుని రాగా దేవునితో ఉన్నటువంటి ఆ ఒప్పందాన్ని మర్చిపోయిన వాడవగా ఉన్నంతైతే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు భూలోకంలో ఉండడు. కనుక నీ వద్ద ఆయన ఏం కోరుతున్నాడు? ఏమీ కోరడం లేదు. నీ వాగ్దానం జ్ఞాపకం ఉంచుకొని ఆయనకు నీవు విధేయుడువు కావాలి. ఆయనకు నీవు విధేయుడు అయినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నీతో ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రియులారా, నా చిన్నదినాలలో నాకు 11 ఏళ్ళు వయసులో 6వ తరగతిలో చేరిన నాడు నా తండ్రి గారు ఒక దైవజన్ని వద్దకు కురిచేడు అనే స్థలంలో కమ్మిలి లూకు గారు అని ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన వద్దకు నన్ను తీసుకుని వెళ్ళి అయ్యా వేణిని ప్రార్థించండి అని అడిగారు. ఆయన చిన్నవాడినైనా నా తల మీద ఆయన హస్తం ఉంచి ప్రార్థించే సమయంలో నాకు ఒక మెరుపు లాంటి తలంపు వచ్చింది. ఏంటది? నేను ఉద్యోగస్తుడనైతే నా దశమ భాగము ఈయనకి ఇవ్వాలి. అసలు ఏం ఆలోచన నాకు అర్థం కాదు. అది ఎలాగొచ్చిందో అది కూడా తెలియదు. దేవుని కృప వలన ఆయన ప్రార్థన ఫలితంగా నేను ఒక ఉద్యోగిని అయ్యాను. నా సంపాద్యం మొట్టమొదటి నెలలో 73 రూపాయలు.
యాజ్ ఎ టీచర్. అయితే ఆనాటి నుండి ఆయన ఎంతకాలము జీవించారు? 84 వరకు జీవించాడు ఆయన. అంతకాలము నేను ఆయనకు నా దశమ భాగాన్ని పంపిస్తూనే వచ్చాను. మరణకాలంలో బెడ్ మీద ఉండి బాబు బాబు అంటూ మరణించాడని వారి మిగిలిన తన సహోదరులు చెప్పగా నేను విన్నాను. ఆ దైవజనుని యొక్క దీవెన నన్ను ఇప్పటి వరకు నిలువబెట్టింది. ఇప్పుడు నాకు 77వ సంవత్సరం జరుగుతూ ఉన్నది. నాకెంత ఆయుష్కాలము జీవించదగిన వాడిని కాను. అయితే ఆ దైవజనుడు నా కొరకు ప్రార్థించారు. ఆయన ప్రార్థన విజ్ఞాపనలు ఆయన బ్రతికినంతకాలము నాకు నా కొరకు కన్నీరు విడిచి ప్రార్థించాడు. అలాంటి ప్రార్థనా పరులైనటువంటి వ్యక్తులకు నీవు ఎన్నడైనా సరే నీ జీవితంలో జ్ఞాపకం ఉంచుకున్నావా? ఆ పద వచ్చినప్పుడు ఏదో ఒకరి దగ్గరికి వెళ్ళి అయ్యా నా కొరకు ప్రార్థించమని అడగటం సహజమే. అయితే హృదయ శుద్ధి కలిగినటువంటి దైవజనులు నీ కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు నిశ్చయముగా వారి ప్రార్థన ఆలకించి నిన్ను ఆశీర్వదించుంటాడు. అయితే ఇప్పుడు నీవు గొప్ప ఆఫీసరువై ఉండవచ్చు, ఎన్నో జిల్లాలకు అధిపతి అయి ఉండవచ్చు, లేక ఒక రాష్ట్రానికి లేక దేశానికే నీవు అధిపతి అయి ఉండవచ్చును. కానీ ఆ మొదటి స్థితిని మరచి తదుపు దేవుడే లేడనటువంటి స్థితికి నీ వచ్చినావేమో. జాగ్రత్త. యాకోబు జీవితమును మనం గమనించినప్పుడు ఆయన ఒంటరి వాడై రాత్రి వేళలో పడుకొని నిద్రించే సమయంలో దేవుడు తనకు దర్శనమిచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, నేను నీతో ఉంటానన్నాడు, నీ వలన భూలోక జనములన్నీ ఆశీర్వదింపబడిందని వాగ్దానం చేసినటువంటి దేవుడు నీతో కూడా అదే వాగ్దానం స్థిరపరచగలడు. కనుక నీవు దేవునితో ఎన్నడైనా ఏదైనా వాగ్దానం చేసి ఉన్నట్టయితే దాన్ని నెరవేర్చటకు ఇప్పుడైనా త్వరపడు. సమయం ఇంకనూ దాటిపోకముందే మీ జీవం ఏపాటిది? అంతలో కనబడి మాయమైపోవు ఆవిరి వంటి వాడు కావా అని దేవుని లేఖను సమయిస్తూ ఉంటాడగా దేవునితోనే చేసిన నిబంధనను నీవు మరచిపోయినట్లయితే నీవు ఆవిరి వంటి వాడు అనే సత్యాన్ని గమనించు. నీ కృతజ్ఞత జీవితం వలన నీ కుటుంబము శాపమునకు గురి అవుతుందనే విషయాన్ని కూడా గమనించవలసిందిగా దేవుని సేవకునిగా వాక్యాధారముగా నేను నీతో మాట్లాడుతున్నాను. నీవెన్నడైనా నీ కొరకు ప్రార్థించినటువంటి వ్యక్తులను, నీకు సహాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులను కృతజ్ఞతాపూర్వకంగా ఎన్నడైనా మనం పలకరించినటువంటి వాడుగానైనా ఉన్నావా లేదా ఆలోచించుకొని తిరిగి దేవుని వద్దకు వచ్చి ప్రభువా నా యొక్క స్థితి చేసిన మేలు మరచినటువంటి వాడునిగా ఉన్నానని ఇప్పుడు నేను గ్రహించాను, నన్ను క్షమించమని నీ ఉన్నపాటున దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని దీవించి నిన్ను దీవించడమే కాదు నీవెందరి కొరకు విజ్ఞాపన చేసి ప్రార్థించి వాడుగా ఉంటావో వారందరికీ నీవు దీవెన కారకుడిగా మలచబడతావు. దేవునికి స్తోత్రం. అలాంటి కృప. ఈ వాక్యము వినుచున్న సహోదరి సహోదరులు ఎల్లరకు తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వర్తమానమును మీరు ఆశీర్వదించుతున్నది మీకు వందనాలు. కృతజ్ఞతలు సహాయం చేయండి, దృష్టిని బంధించండి, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. అల్పుడును ఎనకలేని వాడును ప్రభువ నన్ను జ్ఞాపకం చేసుకుని మరణం వరకు నీకు నమ్మకస్తున్న ఇండ్లాగిన సహాయం చేయండి దేవా. అనేకులు ప్రభువ నీతిని వెంబడించడానికి, నీ సారూప్యతలోనికి మార్చబడటానికి సహాయం చేయి. యేసు దివ్యనామందు అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన క్రీస్తు ప్రభు కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.